ఈ జాతి వైభవాన్ని పరిశీలించండి, ఏది చేసినా అది భగవంతుని అనుగ్రహంగా చూస్తారు. అందుకే శారదానవరాత్రులు వచ్చాయనుకోండి, సరస్వతీ పూజ. సరస్వతీ పూజ అంటే ఇవాళ చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే అదేదో విద్యార్థులు చేసే పూజ అని చెప్పి విద్యార్థుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయిస్తూ ఉంటారు. సరస్వతీ పూజ అంటే విద్యార్థులు మాత్రమే చేసేది కాదు, నా భార్య సరస్వతీ పూజ చెయ్యాలి, నేను సరస్వతీ పూజ చెయ్యాలి, శిల్పి చెయ్యాలి, అందరూ చెయ్యాలి. ఒక్కొక్కరి జీవితం నడవడానికి భగవంతుడు ఒక్కొక్క విభూతినిస్తాడు. ఒక గొల్లవాడు ఉన్నాడనుకోండి, ఆయన దగ్గర తాడు ఉంటుంది, ఆ తాడొక్కటి చేత్తో పట్టుకుని ఆ ముందరి కాళ్ళు వెనక్కాళ్ళు కడుతూ పాలు పితుకుతూ ఆవుల్ని నడిపిస్తాడు, అది ఆయనకున్నటువంటి కళ. ఒక శిల్పి ఉలిని పట్టుకుని బండరాళ్ళల్లోంచి విగ్రహాలు తీసుకొస్తాడు. ఒక పురోహితుడు పంచాంగం పట్టుకుని సుముహూర్తాన్ని నిర్ణయం చేసి చెప్తాడు. ఒక విద్వాంసుడు రామాయణాన్ని చదువుకుని అందులోంచి నీతి నియమాల్ని లోకానికి చెప్తాడు. ఒక గొప్ప అధికారి చేతిలో కలం పట్టుకుని సంతకం చేసి కొన్ని వేల మందికి అన్నం పెడతాడు. ఒక పరిపాలకుడు ఒక మంచి నిర్ణయం చేసి కొన్ని లక్షల మంది కోట్ల మంది అభ్యుదయ పదంలో నడిచేటట్టు చేస్తాడు. ఒక ఉపాధ్యాయుడు ఒక పుస్తకం చదివి మంచి పాఠం అర్థమయ్యేటట్టుగా కిందకొచ్చి చెప్తాడు. ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క విభూతి. చిట్ట చివరికి నా భార్య నా శరీరం నిలబడడానికి వీలుగా సాత్వికమైన పదార్థాన్ని పచనం చేసి పెడుతుంది. నాకు రామాయణం ఆయుధం. ఆయుధం అంటే పరికరం. ఒక రక్షక భటుడికి చేతిలో పట్టుకున్నటువంటి కర్ర తుపాకీ ఆయుధం, ఒక సైనికుడికి కత్తి ఆయుధం, నా భార్యకి గిన్నె దింపే పటకార గరిటె ఆయుధం, శిల్పికి ఉలి ఆయుధం, ఒక ఆవులుతోలే గొల్లవాడికి చేత్తో పట్టుకున్న తాడు ఆయుధం, అలాగే ఒక వైణికుడికి చేత్తో పట్టుకున్నటువంటి వీణ ఆయుధం. సరస్వతీ పూజ అంటే ఎవరు ఏ విభూతి వలన వృద్ధిలోకి వచ్చి సమాజమునందు కీర్తి పొంది తమ శరీరములను తమ కుటుంబములను పోషించుకుంటున్నారో ఆయా విభూతులకు కారణమై సరస్వతీ అనుగ్రహ ప్రసరణమైనటువంటి ఆ పనిముట్టుని తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టి దీని వలన బ్రతుకుతున్నాను, దీని వలన చెడు చేయకుండా ధార్మికంగా బ్రతికే అనుగ్రహాన్ని ఇమ్మని అక్కడ పెట్టి పూజ చేసేటటువంటి పూజకి సరస్వతీ పూజ అని పేరు. అందుకే శారదానవరాత్రులు అంటారు. 9 రోజులలో మొదటి 3 రోజులు మహాకాళి, మధ్యలో 3 రోజులు మహాలక్ష్మి, చివరి 3 రోజులు మహాసరస్వతి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని 3 రూపాలుగా కీర్తించిన చిట్ట చివరి 3 రోజులు ప్రధానంగా శారదారూపంగా చేస్తాం కాబట్టి శారదానవరాత్రులని పేరు వచ్చాయి. అటువంటి అద్భుతమైనటువంటి ఆ తల్లికి చండీ యాగం చేశాం. ఆ యాగం దేని కొరకు? కేవలంగా ఏదో యాగం అంటే యాగంగా చెయ్యాలని కాదు, ఆ చేసేటటువంటి యాగము వలన మన ఎందు ధార్మికమైన బుద్ధి కలగాలి. ఎవరి ఎందు ఏ విభూతి ఉన్నది సరస్వతీ కటాక్షమని గుర్తించి గౌరవించగలగాలి. ఒక శిల్పిని చూశాడనుకోండి, నేను శిల్పిని చూస్తే అబ్బా ఏమి మహానుభావుడు రా, ఎంత గొప్పగా చెక్కాడు రా, ఎన్నాళ్ళు నేర్చుకున్నాడు రా అనగలగాలి. అంతేకాని విగ్రహం చెక్కడం ఎంత అండి, ప్రవచనం చేయడం కష్టం కానీ అంటే ఆయన ఏమంటాడు, ఏది రాయి చెక్కు అంటాడు. అందుక సరస్వతీ కటాక్షం అందుకు కాదు, ఎవరి ఎందు ఏ విభూతి కనపడనివ్వండి, బా ఎంతటి మహానుభావుడండి, ఎంత గొప్ప శక్తి అండి అని మెచ్చుకోగలిగినటువంటి విశాలమైనటువంటి హృదయ సంస్కారం ఏర్పడాలి అంటే అది దేని వలన సాధ్యము అంటే సరస్వతీ కటాక్షం వల్ల. అందరూ అటువంటి పౌరులు కావాలి, తప్ప నేనే గొప్పవాణ్ణన్న భావన ఉండకూడదు. ఎదుటి వారు ఎవరు కనపడనివ్వండి, వారిలో ఏదో ఒక విభూతి చూసి మహానుభావుడు ఆయన ఎంత గొప్పవాడండి, నిజంగాను అంత గొప్పవాడైనా అంత నిరాడంబరంగా ఉంటారండి, ఏదో ఒకటి చూసి పొగడగలగాలి. ఆ స్థితి నీకు కలగడానికి సరస్వతీ పూజ చేయిస్తారు. ఇది ఈ జాతి లక్షణం. ఈ భక్తి మౌఢ్యంగా కాదు, ఇది సనాతన ధర్మమునందుండేటటువంటి వైశిష్ట్యం.